రకాలతో పోలిస్తే డెల్టా ప్లస్ వేరియంట్ ఊపిరితిత్తుల కణజాలంతో ఎక్కువగా పెనవేసుకుపోతుందని కోవిడ్ 19 కార్యాచరణ బృందం అధిపతి ఎన్కే అరోడా తెలిపారు. అయితే దీన్ని బట్టి బాధితుల్లో ఇది తీవ్ర వ్యాధిని కలిగిస్తుందని గాని ఎక్కువ సంక్రమణ శక్తి కలిగి ఉంటుందని గాని భావించలేమన్నారు. దీనిపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. మరింత విస్తృతంగా కేసులు వెలుగు చూశాకే ఈ వేరియంట్ ప్రభావంపై ఒక అంచనాకు రావడానికి వీలవుతుందన్నారు. ఒకటి లేదా రెండు డోసుల మేర కోవిడ్ టీకా పొందిన వారిలో ఈ రకం వైరస్ వల్ల స్వల్ప స్థాయిలో వ్యాధి లక్షణాలే ఉంటాయని చెప్పారు. డెల్టా ప్లస్ వల్ల మూడో ఉధృతి వస్తుందా అన్నది ఇప్పుడే చెప్పలేమని అరుడా పేర్కొన్నారు. కొత్త వేరియంట్లు లేదా ఉత్పరివర్తనలకు కరోనా ఉధృతులతో సంబంధం ఉంటుందో, డెల్టా ప్లస్ కూడా కొత్త రకమే కావడం వల్ల అందుకు అవకాశం ఉంది. దీనివల్ల కొత్త వేరియంట్లు లేదా ఉత్పరివర్తనలకు కరోనా ఉధృతులతో సంబంధం ఉంటుంది. డెల్టా ప్లస్ కూడా కొత్త రకమే కావడం వల్ల అందుకు అవకాశం ఉంది. దీనివల్ల మూడో ఉధృతి వస్తుందా అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. మూడు అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. మొదట గత 3 నెలల్లో భీకర స్థాయిలో రెండో ఉధృతిని ఎదుర్కొన్నాం. అది ఇంకా కొనసాగుతోంది. జనాభాలో ఎంతమంది రెండో ఉధృతిలో కోవిడ్ బారిన పడ్డారన్న దానిపై మూడో విజృంభణ ఆధారపడి ఉంటుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇప్పటికే ఇన్ఫెక్షన్ బారిన పడి ఉంటే తదుపరి ఉధృతిలో ప్రజలకు సాధారణ జలుబు లాంటి రుగ్మతలే కలగొచ్చు. ఇక రెండోది వ్యాక్సిన్. టీకాల కార్యక్రమంలో వేగం చాలా ముఖ్యం. కనీసం ఒక్క డోసు వేసినా ప్రయోజనం ఉంటుంది. అందువల్ల వ్యాక్సినేషన్ వేగంగా సాగితే మూడో ఉధృతి ముప్పు తగ్గిపోతుంది. ఇక మూడోది, ఇప్పటికే ఇన్ఫెక్షన్ బారిన పడటం టీకా పొంది ఉండడానికి తోడు కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం వల్ల మనకు తదుపరి కరోనా విజృంభణ నుండి రక్షణ లభిస్తుంది అని పేర్కొన్నారు. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.